వానాకాలం వరికి సంబంధించినటువంటి కోతలు గత వారం రోజుల నుంచే ప్రారంభమైనాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే కొనుగోలు కోసం కేంద్రాలను ఏర్పాటు చేసి ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కడెక్కడ హార్వెస్టింగ్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమవుతున్నాయి దశలవారీగా. వానాకాలం కొనుగోళ్ల వైపు జరుగుతున్నాయి. యాసంగికి కూడా మళ్ళీ సన్నద్ధమైంది ప్రభుత్వం, రైతాంగం అంతా కూడా సన్నద్ధమై ఉన్నది. ఈ యాసంగికి సంబంధించినటువంటి వరి విషయంలోనే కేంద్రం తన యొక్క నిర్ణయాన్ని తాత్సారం చేయడము, స్పష్టంగా చెప్పకపోవడము, ఇదివరకు చెప్పింది మేము కొనమని తెగేసి చెప్పడము, ఈ విషయాల మీద జరుగుతున్నటువంటి చర్చ గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రజానీకం, రైతాంగం గమనిస్తూనే ఉన్నారు. మీడియా మిత్రులు కూడా చాలా అంశాలు ఇదివరకే కవర్ చేసినారు. నేను నిన్న మాట్లాడిన తర్వాత, బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత, ప్రభుత్వం వాళ్ళది కేంద్రంలో ఇక్కడ దీక్ష కూర్చున్నటువంటి వాళ్ళు పలాయనం చిత్తగించినారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఒప్పించి ఉత్తర్వులను తీసుకొచ్చేటువంటి దమ్ము శక్తి తమకు లేదని చెప్పి తమకు తాము నిరూపించుకున్నారు, పలాయనం చిత్తగించినారు. అదొక అంశం. అది అట్లుండగా మళ్ళీ ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినారో, మంత్రిగా పనిచేసినారో, అటువంటి వాళ్ళు సైతం మళ్ళీ ఈరోజు అవగాహన రాహిత్యమనన్నా లేకుంటే అంత దిగిపోయి మాట్లాడితే ప్రజలేమన్నా సానుభూతి చూపిస్తారని భ్రమపడుతుంటా తెలియదు, కానీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమా, మిల్లర్లకు మేలు చేస్తుందా అని. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మిల్లర్ల ప్రభుత్వం, రైతాంగాన్ని అడిగితే తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రమే రైతుల రాష్ట్రం. ఇక అంతకు మించిన సాక్ష్యం ఇంకేం అవసరం లేదు. మీ కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న మీ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విజయాలు కావచ్చు, రాష్ట్ర వృద్ధి రేటు కావచ్చు, వ్యవసాయ రంగం జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి విధానం కావచ్చు, వీటన్నిటి మీద కేంద్ర సంస్థలే కితాబులు ఇచ్చినాయి, మేం చెప్పడం కాదు. మళ్ళీ ఈ మాటలు మాట్లాడడానికి అర్థంపర్థం ఉండాలి కొద్దిగా కూడా. అన్ని రెచ్చగొట్టే మాటలు, అంత బూటకాలు, ఒక్కటైనా కూడా నిర్దిష్టమైనటువంటి అంశం ఉండదు. చాలా విచిత్రంగా మాట్లాడతారు. కేంద్రం రాష్ట్రం పాత్ర ఏమీ లేదు. ఒక దిక్కేమో వైఖరి చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడతాడు ఆయన, మాజీ ఎంపీ. ఇంకొక దిక్కేమో ప్రభుత్వం చేసేది, రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముంది, కేవలం దళారి పాత్ర అంటే మాట్లాడతాడు. అంటే రాష్ట్రాలు దళారి పాత్ర పోషిస్తాయా? ఇదా మీ అవగాహన? మరి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి కూడా మొన్నటిదాకా గుజరాత్ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు, అది ఆయనకు కూడా వర్తిస్తుందా? మీ పార్టీ అధినేతనే కదా, అది వారికి కూడా వర్తిస్తుందా? కేసీఆర్ లేదు కాక దేశంలో ఇంకో 19 రాష్ట్రాలు మీ చేతిలో ఉన్నాయి కదా, మీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే పాత్ర పోషిస్తున్నారా? ఏమి జుగుప్సాకరమైనటువంటి రీతిలో మాటలేంది, బాధ్యతారహితమైనటువంటి మాటలు? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధినేతల మీద మాట్లాడేటప్పుడు సంస్కారము, పద్ధతి చూపాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా మాట్లాడతారా? ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, సరే నిన్న అంతకుముందు పలుమార్లు నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరలను ప్రకటించడం కేంద్రం బాధ్యత, కేంద్రం విధి, రాజ్యాంగ విధి. అది రాష్ట్రాల చేతిలో ఉండదు. అది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలలో ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద కనీస మద్దతు ధర ప్రకటించేటువంటి అధికారం కేవలం కేంద్రానికే ఉంది. కేంద్రమే ప్రకటిస్తే, ప్రకటించడమే కాదు, చాలా ముఖ్యమైన విషయం ఇది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకునే బాధ్యత కాదు కేంద్రానిది. మద్దతు ధర ప్రకటించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ కూడా విధిగా కొనాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఇది నేను చెప్పే అంశం కాదు, భారత రాజ్యాంగం చెప్తుంది, ఇతర చట్టాలు కూడా కాదు, భారత రాజ్యాంగ చట్టం చెప్తుంది. ఆర్టికల్ 246లో ఏవైతే కాంకరెంట్ లిస్ట్ ఉందో, ఉమ్మడి జాబితా అనేటువంటి అంశం ఉంటుందో రాజ్యాంగంలో, ఆ ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఐటమ్ నంబర్ 30
చాలా స్పష్టంగా పొందుపరచబడినటువంటి అంశం ఏంటంటే ఇట్ ఇస్ ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ స్టోర్ దెమ్ ఫర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ది ఎక్స్పెండిచర్ ఫర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎకనామిక్ కాస్ట్ బట్ ఇట్ షుడ్ బి వ్యూడ్ యాజ్ ఎ సోషల్ ఎక్స్పెండిచర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అబౌట్ అప్పట్లో రాసినప్పుడు 140 మిలియన్ ఫార్మర్స్ అబౌట్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్ ఫ్యామిలీస్ హూస్ ప్రైమరీ లైవ్లీహుడ్ ఈజ్ అగ్రికల్చర్ అంటే ఈ దేశంలో ఉండేటువంటి అన్నదాతల యొక్క జీవితాలని కాపాడడం కోసం వాళ్ళకు ఉపాధిని నిరంతరంగా భద్రంగా ఉంచడం కోసం ఈ వృత్తి ద్వారా అనేక మంది బతుకుతారు కాబట్టి ఆ రంగాన్ని బలోపేతం చేయాలంటే వ్యవసాయ ఉత్పత్తులన్నింటిని కూడా కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందే దీంట్లో లెక్కలు వేసుకునేది కూడా లేదు లాభ నష్టాలు చూసేది లేదు అనేటువంటిది రాజ్యాంగం చెప్తుంది కానీ కాలానుగుణంగా ఏం జరుగుతూ ఉంది కేంద్రం కేవలం కనీస మద్దతు ధరలు ప్రకటించడం రాష్ట్రాలకు వదిలేయడం మీ కర్మ మీరు చావండి మీరు ఏం చేస్తారు ఒకే ఒకటి ప్యాడి వడ్లు అది కూడా మొత్తం పండేటువంటి పంటలో వాళ్ళు కొనేది చాలా నామ మాత్రం ఎఫ్సీఐ కొనేది నామ మాత్రం ప్రతి సంవత్సరం మనకు వచ్చేటువంటి ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం వానకాలంలో యాసంగిలో ఎంత వరి ఉత్పత్తి అవుతుందో గణాంకాలు ఉన్నాయి మన దగ్గర చూపిస్తున్నాం ఇందులో వాళ్ళు అడుక్కున్నట్లు వాళ్ళ దగ్గర పోయి మనం దేపురించాలి ఇన్ని ఒడ్లు ఉన్నాయి మా దగ్గర మీరు కొనండి మా ప్రజల కోసం అని దానికి 4 సార్లు 10 సార్లు బేరసారాలు 10 సార్లు తిరగాలి కేంద్రానికి అడుక్కోవాలి రైతాంగ పక్షాన మా ఒడ్లు సీజన్ వచ్చింది మీరు కొనండి అని సీజన్ వచ్చే కంటే ఒక సీజన్ ముందు నుంచి మొదలు పెడితే సీజన్ వచ్చి పంటలేసి ఒడ్లు కొనేదాకా కూడా ఇవాళకి ఈ వానాకాలం పంటలో మేము ఇంత కొంటామనేటువంటి స్పష్టత ఇయ్యనటువంటి చేతగాని కేంద్ర ప్రభుత్వం ఇది ఇంత అసమర్థ రీతిలో పరిపాలన సాగిస్తున్నటువంటిది వ్యవసాయ రంగానికి రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి మేలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గురించి వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలేనట్లు ఇలా వీళ్ళు డంబాచారాలు పోతారు మేము మాట్లాడేది ఏది వ్యక్తిగత విమర్శలు చేస్తలేమే తిట్లు తిడతలేమే బాధ్యతారహితంగా మాట్లాడతలేమే లేవని తిన అంశానికి సూటిగా మీరు జవాబు చెప్పాలి కదా నేను నిన్న కూడా మెన్షన్ చేసిన 63 లక్షల ఎకరాలలో వరి ఉంది ఇప్పుడు స్టాండింగ్ మేము కోరినాం 135 లక్షల మెట్రిక్ టన్లు మీరు కొనండి పంజాబ్ రాష్ట్రంలో కొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనరు పంజాబ్ భారతదేశంలో ఉంది కానీ తెలంగాణ భారతదేశంలో లేదా ఇక్కడ ఉండే రైతులు రైతులు గారా ఎందుకు కొనరు మరి ఉత్తరాదిన కొంటారు దక్షిణాదిన కొనరా అంటే శాశ్వతంగా దక్షిణాది ప్రాంతాల ప్రజలు కరువు బారిన పడి కంట్రోల్ బియ్యం తినుకుంటేనే బతకాలా వీళ్ళు సంపన్నులు కావద్దా ప్రాజెక్టులు కట్టుకొని అద్భుతమైన వ్యవసాయం చేయొద్దా ఏంది మీ వైఖరి కేంద్రం యొక్క వైఖరి సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రకమైనటువంటి వైఖరి రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొడ్డలిపెట్టుగా మారిందనేటువంటి విషయాన్ని మనం మరీ చెప్తా ఉన్నాం ఇది యథార్థం దీని మీద కేంద్రానికి పోయి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని ఒప్పించి మేము ఇది చేయగలము అని చెప్పాలి రాష్ట్రం ఇంత కోరింది కానీ అంత కాకుంటే ఇంతనన్నా మేము చేస్తామని చెప్పాలి ఏది లేదు వానాకాలం వదికు స్టార్ట్ అయింది యాసంగి రేపు స్టార్ట్ అవుతుంది వానాకాలం వరకు కోతలు స్టార్ట్ అయినాయి రేపు యాసంగిలో రైతులు ఏం చేయాలనేటువంటి దాని మీద మీరు స్పష్టత ఇవ్వాలా లేదా భారం రాష్ట్రం మీద పెట్టేసి బదనాం మా మీద పెట్టేసి మీరు లబ్ధి పొందాలని చూస్తారా ఇంత స్పష్టంగా అంశాలు ఉన్నాయి ఇది ఇట్లుండగా దీని మీద మళ్ళీ వాళ్ళు రాజకీయం చేసుకోవడం నేను చెప్పింది రాష్ట్ర రైతాంగ ప్రయోజనం మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి వడ్ల విషయంలో నేను మాట్లాడినా నేను మాట్లాడినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఎలక్షన్ అప్పీల్ కానీ ఇతరత్ర కానీ ఎక్కడ లేదు ఉండదు కూడా నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాం కోడు దాని ఆపరేషనల్ గైడ్లైన్స్ అన్నీ చదువుకున్న వాడినే మాకు బాధ్యత ఉంది నేను ఎక్కడ కూడా పొరపాటు చేయను దాని మీద వాళ్ళు విచిత్రంగా రకరకాలు మాట్లాడుతుండ్రు వాళ్ళు మాట్లాడుతుండ్రు ఈరోజు వరంగల్ పోయి సి 48 అవర్స్ బిఫోరు కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో సెక్షన్ 126 రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారంగా 48 గంటల ముందు ఆ ప్రాంతం ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతం ప్రశాంతంగా ఉండేటట్లు
అభ్యర్థులు కానీ పార్టీలు కానీ అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా ఆమోదం పొందిన వాళ్ళు కానీ ఆ ప్రాంతంలో తప్పకుండా విధిగాది పాటించాలి లేదా ఆ ప్రాంతం మీద ప్రభావం పడకుండా వాళ్ళు పాటించాలి సాక్షాత్ వాళ్ళ అభ్యర్థి పోయి హనుమకొండలో పోయి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ అభ్యంతరం పెట్టింది మేం కాదు పోలీసులు కాదు ఒక ఎన్నిక ఓ ప్రాంతంలో జరుగుతుంటే ఎక్కడైనా సరే భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారంగా అది ఎమ్మెల్యే ఎన్నిక కానీ ఎమ్మెల్సీ ఎన్నిక కానీ ఎంపీ ఎన్నిక కానీ ఏదైనా ఆ చట్టం కింద జరిగేటప్పుడు అక్కడ యంత్రాంగం అంతా కూడా సహజంగానే కేంద్ర ఎన్నికల చట్టం పరిధిలోకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది దట్ ఇస్ లా ఎన్నికల ప్రక్రియ ముగిసేంత దాకా అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వజాలదు పూర్తిగా ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయం అక్కడ సోదాలు జరిగితే ప్రభుత్వం సోదాలు చేసింది అసలు మొట్టమొదటి సోదాలు జరిగింది ఎక్కడండి ఎంత డెమోక్రటిక్ ఉన్నాం మనం టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎంత డెమోక్రటిక్గా ఎంత ఫేర్గా ఉన్నాం మీరు తుచ్చమైన కంప్లైంట్ చేస్తే సోదాలు ఎక్కడగా చేసింది సాక్షాత్తు మా సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో సోదాలు చేసినారు సింగపూర్లో ఏమీ లేదు ఆడ కానీ కంప్లైంట్ చేసింది మీరు సోదాలు జరిగింది అధికార పార్టీ ఎంపీ ఇంట్లో మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నామా మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారా సోదాలు జరిగింది మొదలు ఎక్కడ కెప్టెన్ గారు ఇంట్లో కదా సింగాపురంలో ఒక్కనాడు ఒక కాంట్రవర్సీకి పోయినటువంటి ఆయన ఒక్కనాడు ఒక వివాదానికి పోయినటువంటి ఆయన పెద్ద మనిషి వయోవృద్ధుడు తెలంగాణ ఉద్యమంలో డే వన్ నుంచి ఉన్నవాడు ఎంతో కాంట్రిబ్యూట్ చేసినవాడు ఆయన ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో సోదాలు పోయి అవమానానికి గురి చేసినారు మేము వాళ్ళ ఆక్షేపణ చేస్తున్నామా యంత్రాంగం మీద వాళ్ళ డ్యూటీ కంప్లైంట్ వచ్చింది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారంటున్నాం కానీ మీరు ప్రజాస్వామ్యం కూని అయింది అక్కడ ఏమీ లేదు వాక్ స్వాతంత్రం లేదు వాక్ స్వాతంత్రం గురించి మీ మోడీ గారిని అడగండి తెలుస్తుంది భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఏముందో మమ్మల కాదు అడిగేది ఇక్కడ కాదు అడిగేది కాబట్టి ఇవాళ నిబంధనలను ఉల్లంఘిస్తున్నది వాళ్ళు రాజ్యాంగాన్ని రాజ్యాంగ సూత్రాలని బుట్టదాఖలు చేస్తున్నది వాళ్ళు మీకు కూడా వచ్చి ఉంటుంది అభ్యర్థి అక్కడ ఉండేటువంటి అభ్యర్థి యొక్క పిఆర్ఓ గారు ప్రెస్ మీట్ ఉంది అని చెప్పి ప్రెస్ మీట్కు అందరికి ప్రెస్కు ఆల్రెడీ రిలీజ్ చేసినారు 1:00 ప్రెస్ మీట్ ఉంది అని ఎమ్మెడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కల్పించుకున్న తర్వాత రద్దు చేసేది లేదు మేము హోటల్కు ఆయన ప్రేమేంద్ర రెడ్డి పిలిస్తే టిఫిన్కి వచ్చినామని చెప్పుకున్నారు ఇంకొక ఆయన ఇంకోటి చెప్పుకున్నారు ఇంత ఇవన్నీ అవసరమా ఈ సిల్లీ థింగ్స్ అన్నీ అవసరమా అసలు ఓ జాతీయ పార్టీ గల్లీ స్థాయిలో సిల్లీ థింగ్స్ చేయడం అనేటువంటిది ఆ జాతీయ పార్టీ లక్షణమైంది ఒక హుందాగా పరిపక్వతోన అంశాల ప్రాతిపదికగా ప్రజాక్షేత్రంలో ప్రజల్ని ఒప్పించి ధైర్యంగా ఎస్ మా విధానాలు ఇవి ఇందుకోసం మమ్మల్ని గెలిపించండి అనేటువంటి విధంగా ఉండాల్సిన చర్చ వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లెట్లా తీసుకుపోయారో మీరు అంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇంకోటి వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు తప్పుకొని అంటే వాళ్ళ బాధ్యతను విస్మరించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలనో అది చేయకుండా ఇక్కడ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనామ చేసేటువంటి చర్యలు ఆ చిల్లర మల్ల చేస్తాలు ఏందని నాకు అర్థం కాదు దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ శాఖ కమిషనరేట్ కాడిపోతారు కమిషనరేట్ కాడికి ఆడ ఏదో లొలిబెట్టినట్టు చేసి మీడియాలో వచ్చినట్లు చేసి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారా గీదా వ్యవసాయ శాఖ కమిషనర్ అండి కొనేది మీరు కదా కేంద్రం కదా కొనాల్సింది మీరు కొనడంలో విఫలమైతే వరి తప్ప ఇతర ధాన్యాలు కూడా మీరు కేవలం కనీస మద్దతు ధర ప్రకటించి గాలికి వదిలేస్తే కరోనా కష్టకాలంలో రైతాంగాన్ని ఆదుకునేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతాంగం పండించిన కందులు కొన్నారు మొక్కజొన్నలు కొన్నారు పెసర్లు కొన్నారు మినుములు కొన్నారు ఆఖరికి జొన్నలు పశువుల దానాకు వాడే జొన్నలను కూడా కొనాల్సి వచ్చింది మార్కెట్లో ధర లేకపోతే ఎంఎస్పి 2,600 జొన్నకి మేము కొన్నాం 38,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి ఇప్పుడు అవి అమ్మకానికి పెడితే టెండర్ వేస్తే 950 వచ్చిందండి ఈ తరుగు ఎక్కడ పోతుంది ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఎవరి కోసం రైతన్నల కోసం కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది కేంద్రం కొనాలి మద్దతు ధర ప్రకటించినటువంటి కేంద్రమే మార్కెట్లో కనుక మద్దతు ధర లభించని పరిస్థితి ఎదురైతే
కేంద్రమే కొనాలి ఇది వాళ్ళ బాధ్యతనండి ముమ్మాటికి ఈ రాజ్యాంగం చెప్తుంది నేను చెప్పే కథ కాదు నేను చెప్పినటువంటిది కాదు ఆధారాలు చూపిస్తున్నా నేను దీని మీద చర్చించమన్నండి వాళ్ళకి దమ్ము ఉంటే లేదు మాకు చాత కాదు మేము కొనలేము మా వల్ల కాదు మాకు చాత కాదు మాకు పరిమితులు లేవు శక్తి లేదు ఆర్థిక శక్తి లేదంటే రాజ్యాంగాన్ని మార్చండి మరి మీకు చాత కానప్పుడు ఈ విధి నిర్వర్తించలేకపోతున్నాము కాబట్టి దీన్ని సడలించుకోండి మరి చేత కాకపోతే చేయాల్సిన పని చేయకుండా బాధ్యతల నుంచిది బాధ్యతల్ని విస్మరించి మీ బుద్ధి పుట్టినట్లు మాట్లాడితే ఎట్లా అందువల్ల ఈ అనవసరమైనటువంటి యాగి చేయడం మూలంగా ఏదో లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం మంచిది కాదు దేశ ప్రజల హితం కోసం ఇప్పటికీ దేశవ్యాప్తంగా 160% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపార రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళ బతుకులతో చెలగాటమొద్దు కేసీఆర్ చేతిలో ఉన్నది ఒక రాష్ట్రమే మీ చేతిలో ఉండేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఉంది 19 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి మీ మీద ఉన్న బాధ్యతను మీరు గుర్తెరగక చిల్లరమల్లర రాష్ట్రాలకు ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు ఆ పార్టీల ఎంపీలు మాజీ నాయకులు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు కేంద్రంలో ఉండేవాళ్ళు తలావరితిన ప్రవర్తించడం ద్వారా మీరు పల్సనైపోతారు తప్ప ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్నో కేసీఆర్నో మీరు చిన్న బుచ్చలేరు రైతాంగానికి స్పష్టంగా తెలుసు అణు అణువున ఈ రాష్ట్ర వ్యాపార అభివృద్ధి కోసం పరితపించి ఒక్కొక్క పథకానికి రూపకల్పన చేసి అద్భుతంగా అమలుపరిచి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది ఎవరో దేశ స్థాయిలో తెలిసి ఇవాళ తెలంగాణ వ్యవసాయం గురించి వ్యవసాయానికి ఆద్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పథకాల గురించి మీకు దమ్ము ఉంటే ఇప్పటి కూడా చెప్తున్నాను రైతుల సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే పోండి మీకున్న 4 ఎంపీలు అందులో ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళంతా పోయి అక్కడ ఢిల్లీలో కూర్చోండి ఇంకా అనేక పంటలు ఉన్నాయి మనకు ఒరేగాక మిగతా పంటల విషయంలో కూడా మీరు స్పష్టత తీసుకొని రండి మార్కెట్ ధర లభించని ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి కేంద్రం బాధ్యత వహించాలని నేను చెప్తున్నా వ్యవసాయ మంత్రిగా రాజ్యాంగాన్ని ఉటంకించి చెప్తున్నా మీకు చాత కాకపోతే మా వల్ల కాలేదని వైఫల్యం అని చెప్పి అంగీకరించండి దట్స్ ఆల్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఏం చేసుకోవాలో మేము ఆలోచించుకుంటాం అన్నీ ఎదురుపెట్టి చేసేది మేము నువ్వు స్పష్టంగా ప్రకటన ఇవ్వకపోయినా కళ్ళాల గొడ్లు వచ్చేటప్పటికి బ్యాంకు రుణాలను తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎఫ్సీఐకి డబ్బులు ఇచ్చి ముందు కొని మొత్తం అంతా చేసి నీ వెనడో 6 నెలల నాడు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది గవర్నమెంట్ మేము ఎదురుపై చేస్తున్నాం మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం ప్రొక్యూర్మెంట్ అనేది కేంద్రం బాధ్యత మా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మేము ముందలకై మేము చేస్తున్నాం మీరు ఇంకా అభినందించాలి ఒక రాష్ట్రంలో వాళ్ళు సొంతం చేస్తున్నారు మేము కేంద్రం నిర్వర్తించే బాధ్యత ఇదని చెప్పాలి అది పోయి అంత మేము చేస్తున్నాం మీరు చేసే దళారి పాత్ర ఇంత చిల్లరగా మాట్లాడతారు ఓ ప్రభుత్వం గురించి ఓ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి విషయాల్ని మరోసారి ఈ పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు అది సందర్భం కాదు ఇక వాళ్ళ పిఆర్ఓ చాలా దుర్మార్గం ఇది చాలా సిల్లీ ప్రచారం చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి దగ్గర పిఆర్ఓగా పనిచేసేటువంటి వ్యక్తి పెట్టేటువంటి పోస్టులు ఏంటివంటే ఇవి వరి వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదో రైతు బంధు కట్ చేస్తా అని చెప్పిందని చెప్పింది అనండి ఎవరన్నా ముందే ఇస్తున్నాం కదా సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తున్నాం కదా మనం వానాకాలం ఎప్పుడు ఇచ్చినాం పంట వేసే కంటే ముందే కదా అసలు రైతు బంధు ఇచ్చే దేనికి ఇస్తాం రైతు పంట వేసుకోనికి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ముందస్తుగా ఇచ్చేదే రైతు బంధు ఈ మాత్రం జ్ఞానం లేదు వీళ్ళకు విమర్శ చేయడానికి కానీ ఎత్తి చూపడానికి కానీ తెలివి కూడా కావాలి ఇంత అజ్ఞానంతో మాట్లాడతారా ఒక్క కుంట భూమి ఉన్నా ఈ రాష్ట్రంలో రైతుకు రైతు బంధు వస్తుంది రైతు బీమా అప్లై అవుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది కేసీఆర్ గారు శాసనసభలో చెప్పినారు బల్లగుద్ది కేసీఆర్ బతికున్నంత కాలం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం రైతు బంధు అనే దాన్ని ఎవడు తాకే ధైర్యం కూడా చేయలేడు అని చెప్పినాడు ఆయన ఇంకేం కావాలా మీకు అందువల్ల మాటి మాటికి ఈ రకమైనటువంటి జస్ట్ తాత్కాలిక లబ్ధి కోసం
ఇష్టారీతి మాట్లాడడం అనేటువంటిది రాజకీయ వ్యవస్థ యొక్క హుందాతనాన్ని దిగజారుస్తది మీరు ఇంకా చాలా దుర్మార్గమైన అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో నిందలు మోపి అక్కడెక్కడో లబ్ధి పొందాలని చూసుకుంటే మాత్రం మీకు ఆశాభంగం తప్పదు ఎవరికీ మనం ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇతర పార్టీల వల్ల కానీ ప్రజానీకానికి కొంతమంది దుర్మార్గులు చేసేటువంటి దుర్మార్గ ప్రచారాల మూలంగా సందిగ్ధత నెలకొనకుండా వాళ్లకు సందేహాలు రాకుండా ఉండడం కోసమే నేను క్లారిఫై చేస్తున్నా రైతు బంధు రైతు బీమా లాంటివి నిక్షేపంగా కొనసాగుతాయి ఈ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నంత వరకు రైతు బంధుని ఎవడు ముట్టుకోలేడు కూడా ఎవడు ఆల్టర్ కూడా చేయలేడు యథాతథంగా కొనసాగుతుంది దాంట్లో ఎవ్వరికేం అనుమానం అవసరం లేదు థ్యాంక్ యూ నిన్ననే అయిపోయింది అది ఎస్టర్డే ఇట్ ఈస్ క్లోజ్డ్ ఐ హావ్ క్లోజ్డ్ ఇట్ ఎస్టర్డే నో మోర్ డిస్కషన్ ఆన్ దట్ నెక్స్ట్ కొన్నది కదా బ్రదర్ కరోనా సమయంలో కొన్ని మీకు అర్థం కాలేదు మొత్తం చెప్పింది బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాల్సిన వాళ్ళు నిర్వర్తించకపోయినా మా రాష్ట్ర రైతాంగం కోసం మేము ఇవన్నీ పడబాట్లు పడ్డాం ఈ పడుతుంటే కూడా ఈ యథార్థాన్ని చూసి అభినందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తప్పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానాలు వచ్చేటువంటి విధంగా ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నానని నేను చెప్పే మాట థ్యాంక్ యూ మేమేం చెప్పినాం చెప్పండి మేమేం చెప్పినాం అంటున్నా చెప్పలే తప్పది నువ్వు చూపి ఐడుందో చూపి తప్పయా బాబు నువ్వు అనేది ప్రతి ప్రొసీడింగ్కు ప్రతి మీటింగ్కు నేను సాక్షిని నేను ఈ డిపార్ట్మెంట్ మంత్రిని పత్రికలలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశమైనగా మరుసటి నాడు వార్తా కథనాల్లో వార్తలలో వచ్చినటువంటి అంశం ఏంటంటే వ్యవసాయ నిపుణులు కొందరు శాస్త్రవేత్తలు కొందరు ప్రముఖులు ఈ పరిస్థితికి దాపురిస్తుంది అనేటువంటి సూచన చేసినారు అని వచ్చింది అది నువ్వు అర్థం చేసుకోవాలి క్యాప్షన్ కార్డ్కే చూసి మామూలు పాటకుడులాగా నువ్వు కూడా భ్రమలకు గురైతే ఎట్లా దట్ ఈజ్ ఓవర్ బ్రదర్ అదే వదిలిపెట్టండి వెరీ మైన్యూటెస్ట్ మ్యాటర్ అది సరే వాళ్ళది వాళ్ళ విజ్ఞత ఒక మాట చెప్పనా ఒక మాట నో మోర్ ప్రొలాంగేషన్ నా ఇది డైల్యూట్ కావద్దు నా రిక్వెస్ట్ ఏంటంటే ఐ ఆల్వేస్ కీప్ డిగ్నిటీ అండ్ డెకోరం రియల్లీ ఇఫ్ మై వర్డ్ ఇది వరకు నేను వాడబడినట్లు చెప్తున్న పదంలో ఎక్కడైనా ఎవరైనా బాధ పెట్టినట్లు అనిపిస్తే ఐ రిగ్రెట్ ఫర్ దాట్ బట్ ఎక్కడ కూడా నేను వ్యక్తిని అట్టర్ చేయలేదు ఐ హ్యావ్ నాట్ రెఫర్డ్ టు ఎనీ నేమ్ ఒకవేళ వాళ్ళు తమకు అన్వయించుకొని బాధపడి ఉంటే కూడా ఐ రిగ్రెట్ ఫర్ దట్ అని చెప్తున్నాను కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను ఏకవచనం వాడలే అమ్మ అనే పదం పెట్టిన దాని పక్కల తెలంగాణలో వదినమ్మ అంటాం చెల్లెమ్మ అంటాం మరదలమ్మ అంటాం అమ్మ అనే పదం కూడా దాని పక్కల ఉంది సంస్కారాలకు సంస్కారవంతంగానే అర్థమవుతుంది అది పెడార్థాలు తీసేటువంటి వాళ్లకు నేను బ్రదర్ అని పిలిచినా ఏం నువ్వు నేను ఒక రక్తాన్ని కొడుకులమా అంటావు నీ కోపం వస్తే నీకు ఇష్టం లేకపోతే నీ కడుపులో ప్రేమ ఉంటే దా బ్రదర్ అని చేయిస్తావు దానికేముందండి పెడార్థాలు తీయడానికి ఏముంది అనేక రకాలుగా తీస్తారు పెడార్థాలు కానీ నేనేం పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఇప్పుడు సందర్భం మీరు అడిగింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను మేము ఇంకా రియాక్ట్ కాలేదు దాని మీద రియాక్ట్ అయ్యే సందర్భం వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులు సందర్భానుసారంగా ఏం చేయాలని చేస్తారు ఆమె తండ్రికి సమకాలికుడు ఆమె తండ్రి కంటే ఎక్కువ రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఆమె తండ్రి చేయని పదవి కేంద్రంలో మంత్రిగా కూడా చేసిన పదవి ఒక మహాద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ను పట్టుకొని ఏకవచన సంబోధనతోన నువ్వు ఉరేసుకో చచ్చిపో తాగుబోతు ఇది సంస్కారం అనండి మనందరికీ బాధ్యత లేదా ప్రశ్నించేది హూమ్ షీ ఈజ్ అడ్రెస్సింగ్ లైక్ దట్ ఇది కల్చరా ఇది ఎటికెట్సా ఇది సంస్కారమా
మౌనము మా శ్రేణుల మౌనము అనేటువంటిది సమయమనము సంస్కారానికి నిదర్శనం దాని అలసుగా ఎవరు తీసుకోవద్దు దయచేసి ఇంకా దాని గురించి వద్దు బ్రదర్ ఇప్పుడు మీరే అన్నారు కదా మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అడగమని సరే నేను అన్న పదం కాకపోతే అది వాళ్ళకి తప్పుడు అర్థం ఇచ్చింది అనుకుంటే ఐ రిగ్రెట్ అని చెప్పినాను విచారిస్తా అని చెప్పినాను నా కూతురు కంటే పెద్దది మా చెల్లెల కంటే చిన్నది వినండి వినండి నా కూతురు కంటే పెద్దది మా చెల్లెల కంటే చిన్నది సహోదరి సహోదరి రేపు జవాబు చెప్పాలి వాళ్ళ అన్న రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినాడు కదా నువ్వు పాదయాత్ర చేసినావు కదా చెప్పు తల్లి జవాబు చెప్తాను థ్యాంక్ యూ